సో హలో ఫ్రెండ్స్, అబ్బరాజు మీరు చూసింది రాజు వాళ్ళ గురించి. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే, సో మనం వెయిట్ చేస్తున్న కెమెరా ఏదైతే ఉందో 7iv అనే కెమెరా సోనీ నుంచి అఫీషియల్గా ఇంకొక గంట క్రితం అయితే లాంచ్ అయిందనమాట. సో దాని గురించి స్పెసిఫికేషన్స్ మీ ముందుకు తీసుకురావడానికి అయితే వీడియో చేస్తున్నాను. సో చాలా మందికి ఈ కెమెరా రిలీజ్ అయిన విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, లేకపోతే కొంతమందికి తెలిసి ఉండొచ్చు. సో కంప్లీట్గా మనకి ఎక్కువ డైలమా లేకుండా, అంటే దీంట్లో ఏమి ఇచ్చారు ఏమీ లేదు అసలు ఎవరి కోసం అనే దానికోసం క్లియర్గా మాట్లాడుతున్నాను అనమాట. దీన్ని నేను స్పెసిఫిక్గా మూడు సెక్షన్ల కింద అయితే డివైడ్ చేశాను. ఈ కెమెరా అసలు ఎవరి కోసం అనే దానికోసం అయితే ఫస్ట్ మాట్లాడతాను. ఈ కెమెరా ఎవరి కోసం అని అంటే, హైబ్రిడ్ షూటర్స్ ఎవరైతే ఉంటారో, ఫోటోగ్రఫీ కోసం వీడియోగ్రఫీ కోసం ఎవరైతే కెమెరాని వాడాలి అని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారో, సో వాళ్ళకి సంబంధించిన కెమెరా అనమాట. దీంట్లో మనకి ఫొటోస్కి ఎక్కడ పేరు పెడతానుకుండదు, అదే వీడియోస్ పరంగా చూసుకున్నా కానీ ఎక్కడ మనం పేరు పెడతానుకుండదు అనమాట. ఎందుకంటే దీంట్లో మనకి 33 MP కెమెరా సెన్సార్ అయితే ఇచ్చారనమాట. సో దాంతో మనం ఫొటోస్ అనేవి అద్భుతంగా తీసుకునే అవకాశం అవుతుంది అనమాట. సో దానికోసమే ఇది ఫోటోగ్రఫీ ప్లస్ వీడియోగ్రఫీ కెమెరా అని నేను చెప్తాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఫీచర్స్ అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ నేను దేని గురించి మాట్లాడాలనుకున్నాను అంటే బాడీ గురించి మాట్లాడుకున్నాను. బాడీలో పెద్ద మార్పులు అయితే ఏం తీసుకురాలేదు. 7S3 ఎలా ఉండదు, యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉండేది అనమాట. వాళ్ళు మార్చిన ఒకే ఒక మార్పు ఏంటంటే డైల్ అనమాట. డైల్ అనే దానికి మనకి సపరేట్గా ఇంతకుముందు మనం పైన డైల్ చూసుకున్నట్లుంటే మాన్యువల్ కానీ, లేకపోతే మనం ఫోటో మోడ్లో కన్నా వీడియో మోడ్లోకి వెళ్ళన్నా, లేకపోతే స్లో మోషన్ మార్చుకోవాలన్నా కానీ డైల్ తిప్పుకోవాల్సి ఉంటుందన్నమాట. దీనికి ఏంటంటే డైల్ కింద ఇంకొక డైల్ అయితే ఇచ్చారనమాట. దాని ద్వారా మనం జస్ట్ దాన్ని మూవ్ చేసుకుంటా ఉంటే మనకి 3 మోడ్స్లో షిఫ్ట్ చేసుకోవచ్చు, ఫొటోస్లోకి వీడియోస్లోకి స్లో మోషన్లోకి అనమాట. సో ఇంకా మనం కెమెరాలో ఇంతకు మించి చేంజెస్ అయితే చూడటానికి ఏముండదు. ఇంకొక చేంజ్ ఏంటంటే లెన్స్ అనమాట. లెన్స్లో ఒక మార్పును అయితే తీసుకొచ్చారు. ఆ మార్పు ఏంటంటే, మనం ఒకవేళ సోనీ కెమెరా కొత్తగా రిలీజ్ చేసిన లెన్స్ ఏదైతే ఉందో ఆ లెన్స్ని పెట్టుకొని మనం వీడియో షూటింగ్ చేసుకుందాం అనుకోండి, షూట్ చేసుకునేటప్పుడు మనం ఒకవేళ దాన్ని ఆటో ఫోకస్లో నుంచి మాన్యువల్ ఫోకస్లోకి చేంజ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మనకి ఎక్కడైతే రింగ్ ఏదైతే ఉండదు ఆ రింగ్ దిప్పంగా ఆటోమేటిక్గా మనం దాన్ని కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆటో ఫోకస్ నుంచి మాన్యువల్ ఫోకస్లోకి దాన్ని మనం షిఫ్ట్ అయితే చేసుకునే అవకాశం ఉంది. ఇది ఒకటి మార్చారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు సోనీ నుంచి 3 ఫ్లాష్ లైట్లను అయితే తీసుకొచ్చారు అనమాట. ఇది ఒక స్పెసిఫికేషన్ అనమాట. ఎందుకంటే దీన్ని కూడా సోనీకి అనుకూలంగా మనకి అవుట్డోర్లో కానీ ఇండోర్లో కానీ మనం ఒకవేళ లైటింగ్ని అడ్జస్ట్ చేసుకుంటా ఫొటోస్ తీసుకోవాలని అనుకుంటే దానంతా అదే ఫ్లాష్ కెమెరా కనెక్ట్ అయ్యి మనం ఫొటోస్ తీసుకోవడానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు కొత్త ఫ్లాషెస్ని అయితే తయారు చేశారనమాట. ఇది ఒకటి అనమాట. ఇంకెంత మించి సోనీ వాళ్ళు ప్రత్యేకంగా ఏదైతే లాంచ్ చేయలేదన్నమాట. ఇంక ఇప్పుడు మనం కెమెరా గురించి మాట్లాడుకుందాం. ఈ కెమెరా 33 MP అయితే తయారు చేశారనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇది ఫోటోగ్రఫీకి సంబంధించిన అద్భుతమైన కెమెరా అని చెప్తాను. ఎందుకంటే మనం S3లో చూసుకున్నట్లుంటే, S3 కంటే ఇది బెటర్ అనే నేను చెప్తాను ఫోటోగ్రఫీ పరంగా చూసుకున్నట్లుంటే. ఎందుకంటే దీంట్లో వచ్చే ఆ కలర్ కానీ, లేకపోతే దీనిలో వచ్చే ఇమేజ్ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా బాగుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మ్యాక్సిమం డిఫరెన్సెస్ అనేవి చాలా నెగ్లిజిబుల్గానే ఉన్నాయి 7S3కి లేకపోతే దీనికి అనమాట. సో దీంట్లో మీకు ప్రైస్ పాయింట్ అనేది బాగా కీ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటుంది. ఎందుకో నేను చెప్తాను అనంటే, ఒకవేళ మీరు సోనీ 7S3 కొనుక్కోవాలనుకోండి, 2,60,000 ఉంది. ఓన్లీ బాడీ మీరు కన్సిడర్ చేస్తే 2,60,000 అయితే ఉందన్నమాట. సో దీని ప్రైస్ మనం చూసుకున్నట్టుంటే 195,000 ఒక అగ్రెసివ్ ప్రైస్తో పెట్టారనమాట. అదే మనం R6 చూసుకుంటే కెనాల్లో అది కూడా దీనికంటే రెట్టింపు ధరలు అయితే ఉందన్నమాట. సో ప్రైస్ పరంగా చూసుకుంటే ఇది ది బెస్ట్ ప్రైస్లో 2 లక్షల ప్రైస్ రేంజ్లో అయితే తీసుకొచ్చి పెట్టారు. ఓన్లీ బాడీ గురించి అయితే మాట్లాడుకున్నమాట. ఇది ఒక అగ్రెసివ్ ప్రైసింగ్ అని అయితే నేను చెప్తాను. సో ఇంకా మనం ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుకున్నాం కదా, నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అంటే వీడియో గురించి అనమాట. సో వీడియో చూసుకున్నా కానీ మనకి అద్భుతమైన ఫీచర్స్ అయితే దీంట్లో యాడ్ చేశారనమాట. ఎందుకంటే అది మనకు ఫోటోగ్రఫీలో ఉపయోగపడేటట్టు వీడియోగ్రఫీలో కూడా మనకు ఉపయోగపడాలనే ఒక ఉద్దేశంతోనే దీన్ని హైబ్రిడ్ కెమెరాగా కావాలని తయారు చేశారనమాట. సో ఇప్పుడు దీంట్లో మనం వీడియోగ్రఫీ చూసుకున్నట్టుంటే దీంట్లో మనకున్న ఫీచర్స్ ఏంటంటే 7K ఏదైతే ఉంటుందో, వీడియోలో 7K ఏదైతే ఉంటుందో దాన్ని మనం అప్స్కేల్ చేసుకొని అది 4K అయితే డౌన్గ్రేడ్ చేసింది అనమాట. సో అంటే 7K వీడియోలో తీసుకొని దాన్ని మనకి 4K అయితే చూపించింది అనమాట. కాకపోతే దీనిలో ఉన్న ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే 1.5 క్రాప్ అయితే చేసింది అనమాట. ఇది ఒకటి మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే 1.5 క్రాప్ ఏదైతే ఉంటుందో అది మీకు అంతగా మీరు గుర్తుపట్టలేరు అనమాట. ఇంత క్రాప్ అయ్యిందనే విషయం అయితే మీరైతే గుర్తుపట్టలేరు, నెగ్లిజిబుల్గానే ఉంటుంది. సో ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 4K 60 FPS తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్న ఫీచర్ అనమాట 4K 60 FPS తీసుకోవడానికి మనకు ఉపయోగపడే కెమెరా. అట్లీస్ట్ మనకి 2 లక్షల్లో అయితే ఇప్పుడు వచ్చేసింది అనమాట. ఇది ఒక మంచి ఫీచర్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. దాంతో పాటుగా మనం చూసుకున్నట్లుంటే మనం 10-bit 422 అయితే ఇన్పుట్లోనే రికార్డ్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఇది ఒక మంచి ఫీచర్ అనమాట. కలర్ గ్రేడింగ్కి మనం కావాలనుకుంటే
విపరీతంగా వాడుకునే అవకాశం అనమాట. అట్ ది సేమ్ టైం ఏంటంటే సినీటోన్స్ కూడా 2 లక్షల ప్రైస్ రేంజ్లోకి తీసుకొచ్చేసారు. సో సినీటోన్స్ అని మీ అందరికీ తెలిసింది కదా, మనకి S-Log 2 ఉంటుంది, S-Log 3 ఉంటుంది, దాంతో పాటుగా ఇప్పుడు మనకి సినీటోన్స్ని కూడా మనం అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం అయితే వీళ్ళు మనకి సోనీ వాళ్ళు అయితే కల్పించేశారు. సింపుల్గా మీకు చెప్పాలి అని అంటే అన్ని ఫీచర్స్ ఇప్పుడు ఏదైతే వేరే వేరే కంపెనీ కాంపిటేటర్ కంపెనీస్ ఉన్నాయో వాటన్నింటిలో ఉన్న ఫీచర్స్ అన్నింటినీ తీసుకొచ్చి కెమెరాలో పెట్టి మనకి ఇచ్చేసేసారనమాట. ఇంకా దీంట్లో వీళ్ళు యాక్ చేయడానికి కూడా ఏమి లేకుండా అయితే చేశారనమాట. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టుంటే ఆటో ఫోకస్ అనేది అద్భుతంగా అయితే పనిచేస్తూ ఉంది. 30% ఇంప్రూవ్ చేసి ఆటో ఫోకస్ని అయితే రిలీజ్ చేశారనమాట. ఇంట్లో మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఫోటోగ్రఫీ చేసుకునేటప్పుడు ఆటో ఫోకస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే వీడియోగ్రఫీ చూసుకున్నా కానీ ఆటో ఫోకస్ అనేది దీంట్లో ఐ ఆటో ఫోకస్ ఉంది, ఫేస్ ఆటో ఫోకస్ ఉంది అనమాట. ఈ రెండు మనకి బీభత్సమైన అడ్వాంటేజ్ అయితే ఇస్తూ ఉంటాయి అనమాట. సో ఫోకస్ని మనం షిఫ్ట్ చేసుకోవాలనుకోండి, అంటే ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్ మీదకి ఫోకస్ని మనం షిఫ్ట్ చేయాలనుకోండి, సో షిఫ్ట్ చేసే క్రమంలో ఏమైందంటే స్లో మనకి ఆటో ఫోకస్ అనేది మెల్లగా ఎలా మూవ్ అయినట్టు తెలిసింది అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినట్టు తెలిసింది అనమాట. అదే మనం సినిమాలు చూసినట్లుంటే ఆటో ఫోకస్ అనేది అలా షిఫ్ట్ అవుతున్నట్టు అయితే మనకు తెలియదు అనమాట. ఎందుకనంటే ఆ కెమెరాలో ఉన్న క్యాపబిలిటీ అనమాట. సో అదే క్యాపబిలిటీని వాళ్ళు ఈ కెమెరాలో అయితే పెట్టారనమాట. ఇది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మనకి మనం అవుట్డోర్ ఇండోర్లో కానీ లేకపోతే ఏదైనా ఒక సాంగ్ చేస్తున్నాం అనుకోండి, మనం ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్లో ఇది మనకి బాగా బెనిఫిట్ అయ్యింది. ఫోకస్ను మనం షిఫ్ట్ చేసేటప్పుడు సినిమా కెమెరాలలాగా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయేది స్మూత్గా వెళ్ళినట్టు తెలియదు అనమాట. అంటే అంత స్మూత్గా అయితే ట్రాన్సాక్షన్ అయితే జరిగిపోయింది అనమాట. సో ఇది మనకి సినిమాటోగ్రాఫర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా అడ్వాంటేజ్ అయితే అవుతుందని నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను అనమాట. ఇంకా మనం మాట్లాడుకున్నట్లుంటే యానిమల్ ఆటో ఫోకస్ ఉందన్నమాట, బర్డ్ ఆటో ఫోకస్ ఉంది. మీ అందరికీ తెలిసిందే యానిమల్ అంటే మనకి కుక్కలు ఏదైతే ఉంటాయో, జంతువులు ఒకవేళ మనం వీడియో తీయాలనుకుంటే అది జంతువులు అటు ఇటు అటు ఇటు కుక్క అనుకుంటే అటు ఇటు అటు ఇటు పరిగెడతా ఉంటుంది. సో అయినా కానీ ఆటో ఫోకస్ అనేది మిస్ కానికుండా ఖచ్చితంగా యాక్యురేట్గా తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే దీంతో మనకి 30% ఆటో ఫోకస్ని ఇంప్రూవ్ అయితే చేశారనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఒకవేళ మనం బర్డ్ ఫోటోగ్రఫీ చేయాలనుకోండి, బర్డ్ ఫోటోగ్రఫీకి కూడా ఆటో ఫోకస్ అనే దాన్ని వీడియోలో ఇచ్చారు, మనకి ఫొటోస్లో కూడా ఇచ్చారనమాట. వీడియోలో మనం ఆటో ఫోకస్ బర్డ్స్ని మనం వైల్డ్ లైఫ్లో మనం ఆటో ఫోకస్ చేసుకొని దాని ఐని ట్రాక్ చేసుకుంటూ ఫొటోస్ తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి సబ్జెక్ట్ అనేది బ్లర్ రాకుండా ఉండే అవసరం అయితే ఉంటుంది అనమాట. సో సబ్జెక్ట్ అనేది మనకి బోర్డ్ అనుకోండి చిన్న పెట్ట కాబట్టి అది కొన్నిసార్లు ఇటు తిరిగిద్ది అప్పుడు తిట్టలు జరిగింది. ఆ స్పీడ్ మోషన్ కూడా ఈ ఆటో ఫోకస్ అనేది ఎప్పటికప్పుడు ఆటో ఫోకస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. దీనివల్ల మనకి అవుట్ ఆఫ్ ఫోకస్ వెళ్ళే అవకాశం అయితే ఉండదన్నమాట. సో ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్తాను. సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్టుంటే ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ తీసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, వెడ్డింగ్కి సంబంధించిన వారికి ఎవరైతే చేస్తారో వీళ్ళకి ది బెస్ట్ కెమెరా అయితే చెప్తాను నేను. ఎందుకంటే దీంట్లో ఉన్న ఆటో ఫోకస్ కానీ లేకపోతే దీంట్లో ఉన్న ఫీచర్స్తో కానీ మనం ఇప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఫీచర్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ దీనిలో ఇంక్లూడ్ చేసేసారనమాట. మనం 2 లక్షల లోపు ఉన్న కెమెరాలో ఈ ఫీచర్స్ అన్నీ లేవు. ఇంతకు ముందు ఉన్నా కానీ మనకి ఏదో ఒక విషయంలో లోటు ఉండేదన్నమాట సోనీ కెమెరాల్లో. ఇప్పుడు 7 III చూసుకున్నా కానీ లేకపోతే 7C చూసుకున్నా కానీ ప్రతి దాంట్లో ఏదో ఒక కెమెరాలో చిన్న చిన్న లోట్లు అయితే ఉండే అనమాట. ఆ లోట్లన్నింటినీ కంప్లీట్ చేసుకుంటూ వాళ్ళు ఈ కెమెరాలో అయితే ఫీల్ చేసుకుంటూ అయితే వచ్చేసారనమాట. సో దానికోసం ఈ కెమెరా కొనుక్కోమని అయితే నేను చెప్తాను. ఇంకా దీంట్లో మనకి ఇన్బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండనే ఉందన్నమాట. అట్ ది సేమ్ టైం ఏంటంటే జైరోస్కోపిక్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది అనమాట. 5-axis ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మనకు ఉంటుంది. మనం ఒకవేళ వీడియో తీసుకునేటప్పుడు కెమెరా మూవ్ చేసినా కానీ కెమెరా అనేది సెన్సార్ అనేది మూవ్ అవుదన్నమాట. సో దానివల్ల ఏంటంటే వీడియో మనకి స్టేబుల్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఫొటోస్ పరంగా చూసుకున్నా కానీ ఫొటోస్లో కలర్స్ అనేవి మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్గా దీన్ని ఫోటోగ్రఫీ కెమెరాగానే తయారు చేశారనిపించింది. వీడియోగ్రఫీ కెమెరా కంటే ఫోటోగ్రఫీ కెమెరాగానే దీన్ని తయారు చేసినట్టయితే నాకైతే అనిపించింది అనమాట. కాకపోతే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అనమాట. మీరు ఫొటోస్లో చూసుకున్నా వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు, వీడియోస్లో చూసుకున్నా కానీ కాంప్రమైజ్ అవ్వలేదు అనమాట. సో ఇంకా మీకున్న డౌట్లు మ్యాక్సిమం అన్ని ఆన్సర్ చేసింది అనుకుంటున్నాను. సో దీంట్లో ఇంకా మనకి 2 చిప్పులు పెట్టుకునే అవకాశం అయితే ఇచ్చారనమాట. ఒకటి ఏంటంటే నార్మల్గా మనం వాడే చిప్ ఉంటుంది అది పెట్టుకోవడానికి, రెండోది ఏంటంటే మనకి 4Kని ఒకవేళ మనం వీడియోని 10-2 తీసుకోవాలని అనుకుంటే C-Fast కార్డ్స్ ఏదైతే ఉంటాయో ఆ కార్డ్ పెట్టుకోవడానికి చిప్ అయితే ఇచ్చారనమాట. ఇవి ఫాస్ట్ రీడింగ్ కార్డ్స్ అనమాట. మనం అవి వేసుకుంటే ఏంటంటే మనం 4Kని మన ఎక్కువ మెగాబిట్స్ పర్ సెకండ్ని తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఆ చిప్ అనేది అరౌండ్ మనకి ఒక 4,500 ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉంటుంది అనమాట. సో ఇంకా మనం చూసుకున్నట్లుంటే కెమెరాలో అవుటర్ బాడీ పరంగా అయితే ఏం మార్పు అయితే లేదు. సో ఇంకా ఫ్లాషర్ గురించి కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇంకా మనం మాట్లాడుకున్నట్లుంటే దీంట్లో మనకి 7iv వాళ్ళు మనకి లైవ్ మనం ఇచ్చుకోవడానికి మన కెమెరా లైవ్ ఇచ్చుకోవడానికి మనకి ఈజీని అయితే చేశారనమాట. అట్ ది సేమ్ టైం ఇప్పుడే మనకు సోనీతో పాటు ఏంటంటే వాళ్ళు క్లౌడ్ స్టోరేజ్ని అయితే ఇంట్రడ్యూస్ అయిపోతున్నారు. అంటే ఒకవేళ మనం తీసుకున్న డేటా ఏదైతే ఉంటుందో దాన్ని మనం క్లౌడ్లో సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. అట్ ది సేమ్ టైం ఏంటంటే బ్లూటూత్ను కూడా ఇచ్చారనమాట. ఈజీ యాక్సెస్గా మనం ఒకవేళ
అప్పటికప్పుడు వెంటనే ఫొటోస్ చూసుకోవాలనుకుంటే పెద్ద హడావుడి చేయకుండా వెంటనే వాటిని మనం బ్లూటూత్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఇచ్చారనమాట. ఇలా కొన్ని కొన్ని చిన్న చిన్న ఫీచర్స్ అయితే మార్చారనమాట. ఇవన్నీ మనకి అడ్వాంటేజ్ అవుతాయి. సో మీరు ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సోనీ ఫుల్ ఫ్రేమ్ కెమెరా 7iv అనే కెమెరా అయితే మార్కెట్లోకి అయితే లాంచ్ చేశారు. దాంట్లో మనకి ఫోటోగ్రఫీకి సంబంధించినవి, వీడియోగ్రఫీకి సంబంధించిన అన్ని ఫీచర్స్ని అయితే వీళ్ళు దీంట్లో ఇన్బిల్ట్ అయితే చేశారు. దీనికి ఈ మౌంట్ లెన్స్ అయితే ఇచ్చారు. సో ఈ మౌంట్ లెన్స్లో మనకి తెలుసు కదా చాలా కంపెనీలు టామ్రాన్ కానీ సిగ్మా కానీ లేకపోతే అడాప్టర్ వేసుకొని కెనాన్ లెన్స్ కూడా మనం వాడుకోవచ్చు అనమాట. అలా అన్ని లెన్స్ని వాడుకునేటట్టుగా అయితే మనకు అందుబాటులో ఉండేటట్టుగా చేశారు. సో ఇదన్నీ మనకి అడ్వాంటేజెస్ అనమాట. సో ఇప్పుడు మీరు కెమెరా కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం ఒకవేళ మీరు హైబ్రిడ్ షూటర్ అయితే డెడికేటెడ్ టు ఫోటోగ్రఫీ అయినా వీడియోగ్రఫీ అయినా కానీ మీరు ఒకవేళ ఇప్పుడు మీరు 2 లక్షల బడ్జెట్లో మీరు కెమెరా కొనుక్కోవాలని అనుకుంటున్నారా అనుకుంటే మాత్రం 7iv కొనుక్కోమని నేనైతే చెప్తాను. సో ఇది కొనుక్కోమన్నాను అని అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఈ కెమెరా ఫీచర్స్ని బట్టి నేను చెప్పాను ఈ కెమెరాల ఫీచర్స్ ఇలా ఉన్నాయి కాబట్టి ఇది బాగుండొచ్చు అని. రియల్ టైంలోకి వచ్చిన తర్వాత ఈ ఫీచర్స్లో మార్పులు ఉండొచ్చు, ఇది అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ ప్రకారం పనిచేయకపోవచ్చు, దీంట్లో ఏదైనా ఎర్రర్స్ ఉండొచ్చు అనమాట. కాకపోతే వెయిట్ చేద్దాం. కానీ ఇప్పుడున్న ఇదే ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో, స్పెసిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో, ఇవి ఎగ్జాక్ట్గా బయటకు వస్తే మాత్రం ఒక పిచ్చ హైప్ అయితే క్రియేట్ అయ్యింది, కెమెరా ఆటోమేటిక్గా సేల్ అయితే అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టుంటే ఈ కెమెరాని 7S తో మనం పోల్చుకున్నట్లుంటే చూస్తే మాత్రం 7iv అనే కెమెరాని కొంచెం ముందుంది. ప్రైస్ పాయింట్ పరంగానే మాట్లాడతాను, 60,000 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంది ఆ కెమెరాకి ఈ కెమెరాకి. దీంట్లో మైన్యూట్ చిన్న చిన్న డిఫరెన్స్ లేదప్ప, పెద్ద చెప్పుకోవడానికి మేజర్ డిఫరెన్స్లు ఇది దీనిలో లేదు, ఇది దీనిలో లేదన్నా ఏం లేదన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫీచర్స్ని అయితే దింపేశారు అనమాట. పైగా ఇప్పుడు వస్తున్న 7iv లో మనకి స్కిన్ టోన్స్ని మనం మార్చుకోవడానికి లేకపోతే పిక్చర్ ప్రొఫైల్స్ కానీ లేకపోతే రకరకాల చిన్న చిన్న ఫీచర్స్ ఉంటాయి కదా, ఆ ఫీచర్స్ని కూడా వాళ్ళు మనకి ఈ కెమెరాలోనే యాడ్ చేసి ఇచ్చారు. సో ప్రాసెసర్ కూడా మనకి కొత్త ప్రాసెసర్ అయితే ఇచ్చారనమాట. సో ఇలా మనకి అన్ని విధాలుగా వాళ్ళు 7S3 కంటే అప్గ్రేడ్గా అయితే కెమెరాని తీసుకొచ్చారు కాబట్టి ప్రైస్ పరంగా చూసుకున్నా దానికంటే తక్కువే కాబట్టి సో 7iV కే నా ఓట్ అయితే వేస్తున్నాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్ప లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్.